welcome to today's online class in this class we will discuss about the last and uh, last but one topic in unit 5 of c1 cluster organic spectroscopy the unit 5 is the esr spectroscopy electron spin resonance spectroscopy in this unit you have already covered the or basic principle instrumentation and what is the g factor what are the factors affecting the g value and how how can you determine the g value and also in the previous class we have discussed the g, uh, hyperfine splitting hfs okay in this class uh, we will discuss about uh, zfs zfs means zero field splitting and cramers uh, degeneracy cramers degeneracy what is the cramers degeneracy and what is the zero zero field splitting that is simply zfs that was discussed in this uh, class okay first of all uh, if there there are certain systems because uh, um, in the previous class you have already discussed that uh, for any compound or uh, group of atoms which are uh, reference refer the shows the esr spectrum when the the system has the odd number of electrons in the in the previous examples we have already discussed only for the single odd number electron species but certain compounds there are certain systems which contains more than one paramagnetic electrons either may be even number or odd number more than one two three four five unpaired electrons then number of unpaired electrons is increases automatically the spectrum uh, is different from the normal single uh, unpaired electrons spectrum when the number of electrons is even then two electrons may be present on the same atom or one electron on each atom in the molecule then if the two electrons is present on in any system, given system, the degeneracy of the spin states of the electron. Degeneracy means the energy levels of the electrons. Two electrons having same energy that are called degeneracy. This degeneracy of the spin state of the electrons in such atoms is resolved by the internal magnetic field of that electrons.

క్రామర్స్ డీజెన్రీసీ అంటే ఈ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ మనం అబ్జర్వ్ చేయాలి లేకపోతే క్రామర్స్ డీజెన్రసీ మనం చెప్పాలంటే మనం తీసుకునే ఎగ్జాంపుల్లో సింగిల్ అన్పేరిడ్ కాదు మోర్ దాన్ మోర్ దెన్ మోర్ నెంబర్ ఆఫ్ అన్పేరిడ్ మోర్ దాన్ వన్ ఉండాలన్నమాట టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్పేరిడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి అసలు ముందు అన్పేరిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటేనే ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది దట్ ఈజ్ బేసిక్ రూల్ మీకు తెలుసు కదా బేసిక్ రూల్ ఏంటంటే ద స్పీసీస్ విచ్ హ్యావింగ్ ద అన్పేరిడ్ ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ షోస్ ద ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ దట్ హాజ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇఫ్ దట్ సిస్టమ్ కంటైన్స్ ద మోర్ నెంబర్ ఆఫ్ అన్పేరెడ్ ఎలక్ట్రాన్స్ మోర్ దెన్ వన్ దట్ ఈస్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లైక్ దట్ ఇట్ హ్యాస్ ద సిస్టమ్ మోర్ దెన్ మోర్ నెంబర్ ఆఫ్ అన్పేరెడ్ ఎలక్ట్రాన్స్ దెన్ ఇట్ అండర్ గోస్ ద జీరో స్ప్లిట్టింగ్ అలా మోర్ ద మోర్ ద మోర్ నెంబర్ ఆఫ్ అన్పేరెడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక అది జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్కి అనమాట క్రామర్స్ అండ్ డీజెనరసీ జరుగుతుంది అంటే ఏంటో చూద్దాం మాలిక్యూల్స్ ఆర్ కాంప్లెక్సెస్ మాలిక్యూల్ అవ్వచ్చు లేదా కాంప్లెక్స్ అవ్వచ్చు ఆర్ అయాన్స్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ అన్పెరెడ్ ఎలక్ట్రాన్స్ అండర్ గోస్ ద జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అండ్ క్రామర్స్ అంటే మాలిక్యూల్లో కానీ కాంప్లెక్స్ మీకు చెప్పిన కదా ట్రాన్స్షన్ మెటల్ కాంప్లెక్సెస్ కూడా ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ని మనకి చూపిస్తాయి నెక్స్ట్ అయాన్స్ ఇనీ ఐ ఆన్ విచ్ ద మోర్ నెంబర్ ఆఫ్ అన్పేరెడ్ ఎలక్ట్రాన్స్ దట్ షోస్ ద జీరో ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇఫ్ ద ఇఫ్ ద సిస్టమ్ కంటైన్స్ మోర్ నెంబర్ ఆఫ్ అన్పేరిడ్ ఎలక్ట్రాన్స్ ద డీజెనరేసి ఆఫ్ ద స్పిన్ స్టేట్స్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ లిఫ్టెడ్ ఈవెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ ద జీరో ఫీల్డింగ్ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటంటే మనం యాక్చువల్గా ఈ ఎలక్ట్రాన్ కంటైనింగ్ సిస్టమ్ తీసుకెళ్ళి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టిన తర్వాత అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఓరియంటేషన్ బట్టి టూ లెవెల్స్ కింద లోవర్ ఎనర్జీ లెవెల్ అప్పర్ ఎనర్జీ లెవెల్ కింద డివైడ్ అవుతున్నాయి ఎప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెన్ యూ ప్లేస్ ద సిస్టమ్ ఇన్ ద ఎక్స్టర్నల్ మాగ్నెటిక్ ఫీల్డ్ నువ్వు సిస్టమ్ తీసుకెళ్ళి ఎక్స్టర్నల్ మ్యాగ్నటిక్ ఫీల్డ్లో ఇన్సర్ట్ చేసినప్పుడు దెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ డివైడెడ్ టూ టూ ఎనర్జీ లెవెల్స్ వన్ ఈజ్ ద లోవర్ ఎనర్జీ లెవెల్ సెకండ్ వన్ ఈజ్ అప్పర్ ఎనర్జీ లెవెల్

మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల ఒక ఎలక్ట్రానిక్ స్పిన్ ఇంకొక ఎలక్ట్రాన్ స్పిన్ తోటి ఇంటరాక్ట్ అయిపోవడం వల్ల దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి డివైడ్ అయిపోతున్నాయి అన్నమాట డివై డీ జనరేసీ రిమూవ్ అయిపోతుంది జనరేసీ అంటే కలిసి ఉండటం మాట ఎనర్జీ లెవెల్స్ రెండు కలిసి ఉండటం అన్నమాట అన్ని అన్ని ఎలక్ట్రాన్స్ ఎనర్జీ లెవెల్స్ సమానంగా ఉండటం అన్నమాట డీ జనరేసీ అంటారు ఈ డీజనరేసీ ఏమైపోతుందంటే లిఫ్ట్అప్ అయిపోతుంది అంటే మారిపోతుంది అంటే ఐ మీన్ రిమూవ్ అయిపోతుంది అన్నమాట బికాజ్ ఆఫ్ నాట్ ఎక్స్టర్నల్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టడం వల్ల డీజెనరసీ రిమూవ్ అవట్లేదు బట్ డ్యూ టు ద మ్యూచువల్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ద స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ సిస్టమ్ ఆ సిస్టంలో ఉన్నాయి మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్ ఒక ఎలక్ట్రాన్ ఉంటే దాని స్పిన్ దానికి ఏమి ఇంట్రాక్ట్ అవ్వదు దాంతోపాటు ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి ఆ ఎలక్ట్రాన్ స్పిన్ ఈ ఎలక్ట్రాన్ స్పిన్ ఇంట్రాక్ట్ అయిపోయి అసలు ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎన్సర్ట్ చేయకముందే ఏమైపోతుందంటే దాని ఎనర్జీ డీజెనరేషన్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట సో మనం ఫీల్డ్ పెట్టలేదు ఇంకా ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టాల సో దట్ దాన్ని జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటారనమాట ఫీల్డ్ పెట్టుకోకుండానే ఎలక్ట్రాన్స్ ఎనర్జీ లెవెల్స్ డీజనరేసీ రిమూవ్ అయిపోయి లోవర్ ఎనర్జీ లెవెల్ అప్పర్ ఎనర్జీ లెవెల్ కింద మారిపోతుంది కాబట్టి దట్ ఈజ్ కాల్డ్ ద జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఓకే ఇఫ్ ద సిస్టమ్ కంటైన్స్ ద ఈవెన్ నెంబర్ ఆఫ్ అన్పీరియడ్ ఎలక్ట్రాన్స్ ద లోయెస్ట్ ఎనర్జీ స్పిన్ స్టేట్ మస్ట్ బి జీరో స్టేట్ వైల్ ద హయ్యర్ ఎనర్జీ స్టేట్ ఎగ్జిస్ట్ ఎస్ డబ్ల్యూ డీజెనరేటెడ్ స్పిన్ స్టేట్ ఓకే అది మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు చెప్తాను

అప్పర్ ఎనర్జీ స్టేట్ కూడా ఏమైపోతుందంటే డీజనరేసీ మళ్ళీ జరుగుతుందంటమాట దేర్ ఫార్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డబుల్ డీజనరేట్ స్టేట్ డ్యూ టు జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఈజ్ నోన్ యాజ్ ద క్రామర్స్ డీజనరేసీ అంటే డబుల్ జీ జీరో ఫీల్డ్ ఫీల్డ్ ఏం పెట్టకుండానే ఫీల్డ్ ఏమి మనం అప్లై చేయకముందే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఇన్సర్ట్ చేయకముందే దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్స్ అన్నీ డబుల్ డీజెనరేట్ అంటే ముందు ఒకసారి డీజనరేట్ అయిపోతుంది మళ్ళీ డీజనరేట్ అయిపోతున్నాయి అనుకో స్టేట్స్ అనేని దాన్ని క్రామర్స్ డీజనరేసి అంటారు అలా కాకుండా ఒకసారి ఒక ఎనర్జీ లెవెల్ ఏదో డబుల్ డీజనరేట్ అవుతుంది అనుకో అంటే ఒకసారి డీజనరేట్ అయ్యి లోవర్ స్టేట్ ఏం జీరో కింద ఉండి హయ్యర్ స్టేట్ డీజనరేట్ అవుతుంది అనుకో దాన్ని జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటారు అలా కాకుండా లోవర్ అండ్ అప్పర్ స్టేట్ కూడా డీజనరేట్ అవుతున్నాయి డబుల్ డీజనరేట్ అవుతుందనుకో దాన్ని క్రామర్స్ అన్నారనమాట అగైన్ బై అప్లయింగ్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద డిజనరేసీ ఆఫ్ ద డబుల్ డిజనరెడ్ స్పిన్ స్టేట్స్ ఆర్ లిఫ్టెడ్ అండ్ ఆల్ ద స్పిన్ స్టేట్స్ ఎగ్జిస్ట్ చేసే సింగిల్ డీజనరెడ్ స్టేట్ మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ మనం ఎప్పుడైతే అప్లై చేసామో ఇవన్నీ ఈ డబుల్ డిజెనరేసీ అంతా కూడా ఏమైపోతుందంటే లిఫ్ట్ అప్ అయిపోతుంది మళ్ళీ సింగిల్ డిజనరేట్ స్టేట్ కింద మారిపోతాయి అన్నమాట ఓకే ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసిన ఇప్పటివరకు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయాలి ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తుంది అనమాట ఓకే ద ట్రాన్సిషన్ బిట్వీన్ దీస్ లెవెల్స్ టేక్స్ ప్లేస్ అకార్డింగ్ టు దిస్ ఎలక్షన్ రూల్ దట్ ఈజ్ డెల్టా ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ టు రిజల్ట్ సిగ్నల్స్ ఇన్ ద ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ అయితే మనకి ఈ డిజెన్ రిజివల్ చాలా లెవెల్స్ ఫామ్ అవుతున్నాయి అన్ని లెవెల్స్లో అన్ని ట్రాన్సిషన్స్ జరగవు డెల్టా ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ అంటే ఏ ఎన్ ఎనర్జీ లెవెల్స్ మధ్యన ఎలక్ట్రాన్స్ ట్రాన్సాక్షన్ జరిగినా ఏం రావాలంటే ప్లస్ వన్ కానీ మైనస్ వన్ రావాలి కానీ మిగతా ఇది ఏది ఇది కూడా జరగదు ఓకేనా చూద్దాం మీకు ఎగ్జాంపుల్ చేసి చెప్తాను మీకు చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు ఇది ఎనర్జీ ఎనర్జీ లెవెల్ అనుకోండి ఎనర్జీ కోఆర్డినేట్ అనుకోండి ఇది ఎనర్జీ అనుకోండి ఇది ఓకే ఇప్పుడు ఇక్కడే డీజనరేటెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇలాగా డీజనరేటెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇవి యాక్చువల్గా ఇవి యాక్చువల్గా ఇలా డీజనరే నో ఫీల్డ్ ఇక్కడ నో ఫీల్డ్ ఫీల్డ్ ఓకే నేను ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇప్పుడు ఈ నో ఫీల్డ్ నుంచి ఫీల్డ్ అప్లై చేశాను అనుకో ఫీల్డ్ అప్లైడ్ అప్లైడ్ బీజెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో హియర్ బీజెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఫీల్డ్ అప్లై చేయగానే కింద నుంచి ఫీల్డ్ అప్లై చేయగానే ఈ టూ ఎలక్ట్ర టూ లెవెల్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా డి డి ఆర్బిటాల్స్ అంటారు డీ జనరేటెడ్ ఆర్బిటాల్స్ డీజనరేటెడ్ ఎనర్జీ లెవెల్స్ ఈ డీజీ కలిసి ఉన్నాయి ఇలాగా కలిసి ఉన్నాయి ఇవి ఎప్పుడైతే ఫీల్డ్ అప్లై చేసానో టూ ఎనర్జీ లెవెల్స్ కింద డివైడ్ అయిపోయినాయి ఇలాగా చూసారా ఇటు మైనస్ ఆఫ్ ప్లస్ ఆఫ్ కింద కన్వర్ట్ అయిపోయినాయి అంటే ఈ ఎలక్ మైనస్ ఆఫ్ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి ప్లస్ ఆఫ్ స్పిన్తో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి ఓకేనా ఎప్పుడు జరిగింది ఈ స్ప్లిట్టింగు ఇలాగా ఎప్పుడు జరిగిందమ్మా వెన్ వెన్ వ్యూ అప్లయింగ్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫీల్డ్ అప్లై చేసిన తర్వాత ఫీల్డ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసిన తర్వాత ద డీజెనరేసీ కంబైన్డ్గా ఉండవలసిన ఎనర్జీ లెవెల్స్ ఆర్ డివైడెడ్ టు టూ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ దిస్ ఈజ్ ద లోవర్ ఎనర్జీ లెవెల్ దిస్ ఈజ్ ద అప్పర్ ఎనర్జీ లెవెల్ సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇటు టూ తిరుగుతాయి డెల్టాయి వస్తుంది దీన్నేమో మైక్రోవేవ్ రేడియేషన్ ఇన్సిడెంట్ చేస్తాం మైక్రోవేవ్ రేడియేషన్ ఇన్సిడెంట్ చేస్తాం ఓకే దిస్ ఈజ్ ద ఈఎస్ఆర్ ప్రిన్సిపల్ జనరల్గా జరిగేది ఇది ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చూడండి ఇప్పుడు ఏంటంటే క్రామర్స్ డీజనరసీ కానీ లేకపోతే ఈ డిజన్రేసీ అని అంటారంటే చూడండి ఇప్పుడు ఎనర్జీ లెవెల్ తీసుకున్నాం ఇక్కడ డీజనరసీ ఉంది ఇక్కడ ఓకే అలా ఉంది కలిసి ఉన్నాయి ఇక్కడ నో ఫీల్డ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం అప్లై చేయలేదు ఇంకా ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఇప్పుడు సింగిల్ ఎలక్ట్రాన్ లేదు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మోర్ దెన్ వన్ ఈవెన్ ఆర్ మోర్ దెన్ మోర్ నెంబర్ ఆఫ్ అన్థ్రెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి ఇక్కడ అప్పుడు ఈ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఆర్ క్రామర్స్ డీజ్స్ ఎప్పుడు వస్తుందంటే ఇట్ హ్యాస్ ద మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మోర్ నెంబర్ ఆఫ్ అన్పేరిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఈ కండిషన్ అనేది ఈ స్ప్లిట్టింగ్ అనేది వస్తుంది అయిపోయింది జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగు అండ్ క్రామర్స్ డీజెన్సీ ఈజ్ అబ్జర్వ్డ్ ఓన్లీ వెన్ ద సిస్టం కంటైనింగ్ ద మోర్ నెంబర్ ఆఫ్ అన్పేరిడ్ ఎలక్ట్రాన్స్ మనకి మోర్ దాన్ వన్ అన్పేరెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అబ్జర్వ్ చేయగలం అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు గివెన్ సిస్టమ్ ద మోర్ నెంబర్ ఆఫ్ అన్పేరెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు దిస్ డీజెనరేసీ అవన్నీ కలిసి ఉంటాయి కలిసి ఉంటాయి మనం ఫీల్డ్లో పెట్టినప్పుడు జనరల్గా అయితే డివైడ్ అవ్వాలి ఫీల్డ్లో పెట్టకముందే ఇప్పుడు ఏమవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ ఈవెన్ నెంబర్ ఉన్నాయి అనుకోండి ఈవెన్ నెంబర్ అంటే టూ అన్పేరెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి ఇవి ఏమవుతాయంటే ఈ టూ కూడా ఇలా డీజెనరేట్ అయిపోతాయి ఇలా విడిపోతాయి అగైన్ ఇలా ఇది ఎలాగ ఒక ఒక ఎలక్ట్రాన్ స్పిన్ ప్లస్ హాఫ్ ఉందనుకోండి ఒక ప్ల ఒక హాఫ్ స్పిన్ మైనస్ టూ ఉందనుకోండి ప్లస్ హాఫ్ ఉన్నది మైనస్ ఆఫ్ ఇది ఒక ఓరియంటేషన్ ప్లస్ మైనస్ ఒక ఓరియంటేషన్ ఇంట్రాక్ట్ అవుతాయి ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ కలిపి జీరో కాబట్టి ఎంఎస్ఈజ్ ఈక్వల్ టు జీరో ఎనర్జీ లెవెల్తో టోటి ఒకటి మైనస్ ఆఫ్ అగైన్ మైనస్ ఆఫ్ రెండు మైనస్ ఆఫ్లు డివైడ్ అయినాయి అనుకో మైనస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఎంత అవుతుంది మైనస్ వన్ లేకపోతే రెండు ప్లస్ ఆఫ్లు కలిసినాయి అనుకో ప్లస్ వన్ అంటే ప్లస్ ఆర్ మైనస్ వన్ అంటే ఈ జీరో స్పిన్ స్టేట్తో కానీ ఆర్ మైనస్ వన్ పిన్ స్టేట్ ఆర్ వన్ మైనస్ వన్ స్పిన్ స్టేట్తో కానీ టూ లెవెల్స్ కింద డివైడ్ అయిపోయింది అనమాట ఎప్పుడు వితౌట్ నో ఫీల్డ్ ఇక్కడ కూడా నో ఫీల్డ్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం అప్లై చేయలేదు జూ టు ద మ్యూచువల్ మ్యూచువల్ ఇంట్రాక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఈ ప్లస్ ఆఫ్ అలాగే ఈ మైనస్ ఆఫ్ ఈ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ ఒకదాని ఇంటరాక్ట్ అవడం వల్ల ఒకదోటితోటి ఇంటరాక్ట్ అవడం వల్ల ఏమైందంటే ఇక్కడ వితౌట్ నో ఫీల్డ్ బయట ఫీల్డ్ మనం ఎక్స్టర్నల్ మేడర్ పెట్టలేము ముందు పెట్టలేదు అప్పుడు కలిసి ఉండాలి కానీ ఫీల్డ్ పెట్టకము ఇంకా పెట్టకముందే ఈ రెండిట్ల యొక్క స్పిన్ ఒకదానితోటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల రెండు ఓ ఓ మైనస్ కలిస్తే జీరో కింద లేకపోతే రెండు మైనస్లో రెండు ప్లస్లో కలిసి ప్లస్ ఆర్ మైనస్ వన్ కింద డివైడ్ అయిపోయి టూ ఎనర్జీ స్టేట్ల కింద డివైడ్ అయిపోయింది అనమాట ఇక్కడ జీరో ఫీల్డ్ ఏముంది ఇక్కడ జీరో ఫీల్డ్ కానీ చూడ ఎనర్జీ లెవెల్స్ టూ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ డీజనరేసీ రిమూవ్ అయిపోయింది కదా సో దీన్ని జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటారు జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటారు ఎగైన్ ఇది ఎగైన్ చూడండి టూ నెంబర్ ఉండడం వల్ల ఈవెన్ నెంబర్ ఉండటం వల్ల ఏమైంది ఈ లోవర్ అనే స్టేట్ జీరో అయిపోయింది ఇంకా ఇది అట్లాగే ఉంటుంది ఇంకా సింగిల్ స్టేట్ కింద ఉంటుంది ఇలాగా సింగిల్ స్టేట్ కింద ఉంటుంది ఇలాగా ఓకే ఎంఎస్ఈజ్ ఈక్వల్ టు జీరో కింద ఉంటుంది ఇలాగ నో చేంజ్ మళ్ళీ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వన్ ఉంది కదా ఈ అప్పర్ స్టేటు ఈ అప్పర్ స్టేట్ ఏమవుతుంది అంటే ఎగైన్ మళ్ళీ టూ లెవెల్స్ కింద ఇలాగా టూ లెవెల్స్ కింద డివైడ్ అవుతుంది ఇది మైనస్ వన్ ఇది ప్లస్ వన్ చూసారా ఈ డిజనరసీ అయిన తర్వాత డీజెనరేసీ రిమూవ్ అయిపోయింది లిఫ్ట్అప్ అయింది డబుల్ మళ్ళీ డబుల్ ఏమైపోతుంది మళ్ళీ డీజనరేసీ రిమూవ్ అవుతుంది దేని అప్పర్ స్టేట్ అప్పర్ స్టేట్లో ఆర్ మైనస్ వన్ ఉంది కాబట్టి ప్లస్ వన్ కింద ఒకటి మైనస్ వన్ కింద ఒకటి ఓకే చూడండి ఇంకా మళ్ళీ రాస్తాను మీకు ఇది ఎనర్జీ లెవెల్స్ ఇవి డీజనరేటర్ నో ఫీల్డ్ ఫీల్డ్ లేదు అగైన్ ఇవి ది ఆర్ డివైడెడ్ టూ లెవెల్స్ ఎంఎస్ఈస్ ఈక్వల్ టు జీరో Ms is equal to plus r minus minus 1 because of plus of OT minus of OT. రెండు సేమ్ స్పిన్ ప్లస్ ఆఫ్ ఒకటి మైనస్ అవుట్ యాడ్ అవుతే జీరో రెండు ప్లస్లో రెండు మైనస్లో ఆడితే ఆర్ మైనస్ వన్ ఈ జీ ఇక్కడ హియర్ ఆల్సో నో ఫీల్డ్ ఇంకా ఫీల్డ్ అప్లై చేయలేదు మన ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో ఇట్ ఈస్ కాల్డ్ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటారు ఇలా డివైడ్ అవడానికి ఏమంటారు జీరో ఫీల్డ్ స్ప్లిట్ మనం ఇప్పుడు చెప్పుకునేది మాట ఓకే ఇప్పుడు ఎట్లాగొంది దిగేని ఇది ఏమవుతుందంటే లోవర్ ఎనర్జీ స్టేట్ లోవర్ ఎనర్జీ స్టేట్ జీరో అలా జీరో కిందే ఉండిపోతుంది ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో కింద ఉండిపోతుంది బట్ ఇక్కడ ఎంఎస్ అప్పర్ ఎన్ ప్లస్ ఆర్ మైనస్ వన్ ఉంది కదా ఇది ఏమవుతుందంటే ఇది ఏమవుతుందంటే టూ లెవెల్స్ కింద మళ్ళీ టూ లెవెల్స్ ఇది ఒక లెవెల్ పైకి అయికెళ్తుంది ఇది ఇది మైనస్ వన్ లెవెల్ ఇది ప్లస్ వన్ లెవెల్ ఓకే ఇక్కడ సెలక్షన్ రూల్స్ ఏ లెవెల్కి జరుగుతుంది ఈ లెవెల్కి ఈ లెవెల్కి ఎనర్జీ స్టేట్ జరుగుతుందా దీనికి దీనికి జరుగుతుందా ఎలా జరుగుతుందా అనేది మీకు ఒక సెలక్షన్ రూల్ చెప్పాను ఎంఎస్ డెల్టా ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ వన్ అవ్వాలి ప్ల వన్ అవ్వాలంటే జీరో నుంచి ఇక్కడికి ప్లస్ ఆర్ మైనస్ వన్ అవ్వాలంటే ఎలా జరుగుతుంది మైనస్ వన్ నుంచి ఇక్కడికి కానీ లేకపోతే జీరో ఇది ఇది జీరో జీరో అంటే వన్ నుంచి ఇక్కడ జీరో కానీ లేదా జీరో నుంచి ఇక్కడ కానీ జరుగుతాయి అంతపు ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ నుంచి వన్కి జరగవు అంటే ఈ రెండు ట్రాన్సాక్షన్స్ పాసిబుల్ అవుతాయి అన్నమాట ఇది దీన్ని ఏమంటారంటే జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటారు జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటారు జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటారు జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ద సిస్టమ్ హ్యావింగ్ ద మోర్ నెంబర్ ఆఫ్ అన్పెరెడ్ ఎలక్ట్రాన్స్ దీజ్ అన్పేరెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంటరాక్ట్ ఈచ్ అదర్

ఇంకా క్రామర్స్ డీజన్రేసీ అంటే ఏంటో చూద్దాం క్రామర్స్ డీజనరేసీ కామర్స్ డిజైనరేసీ అంటే ఏం లేదు సేమ్ ఇట్లాగే ఇక్కడ తీసుకుంటాం డీజెనరేటర్ ఉంటాయి నో ఫీల్డ్ ఇంకా ఫీల్డ్ అప్లై చేయలేదు సో దీస్ ఆర్ డివైడెడ్ ఇన్ టు టూ లెవెల్స్ టూ లెవెల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయనుకోండి త్రీ అన్పీరియడ్ ఎలక్ట్రాన్స్ ఆర్డ్ నెంబర్ ఆఫ్ అన్పీరియడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి త్రీ ఉన్నాయనుకోండి అనుకోండి ఇవి ఇలా డీజెన్రేసీ వచ్చింది ఇది లోవర్ ఎనర్జీ లెవెల్ ఇది అప్పర్ ఎనర్జీ లెవెల్ లోవర్ ఎనర్జీ లెవెల్ అగైన్ టూ లైన్స్ కింద రివైడ్ అవుతుంది అప్పర్ ఎనర్జీ లెవెల్ డివైడ్ అంటూ టూ లైన్స్ కింద రివైడ్ అవుతుంది దీన్ని క్రామర్స్ డీజెన్రెసి అంటారు క్రామర్స్ క్రామర్స్ డీజెన్రెసి అంటారు అన్నమాట అంటే లోవర్ కూడా టూ లెవెల్స్ కింద ఎప్పుడు ఆర్డ్ నెంబర్ ఆఫ్ అన్పిలెడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆర్డ్ నెంబర్ ఆఫ్ అన్ప్రెడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక లోవర్ ఎనర్జీ లెవెల్ ఎగైన్ డిజన్రసీ డబుల్ డిజెన్రసీ అవుతుంది అప్పర్ ఎనర్జీ లెవెల్ కూడా డబుల్ డిజెన్రసీ అవుతుంది అనమాట ఈవెన్ నెంబర్ ఉంటే ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే లోవర్ ఎనర్జీ లెవెల్ అగైన్ గివ్స్ సింగిల్ ఎనర్జీ లెవెల్ అప్పర్ ఎనర్జీ లెవెల్ గివ్స్ ద టూ లెవెల్స్ దిట్ ఈస్ జీరో ఫీల్డ్ స్ప్లింగ్ ఓకే చూడండి క్లియర్గా చెప్తాను జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ జ డెఫెస్ మీన్స్ ద సిస్టమ్ సిస్టమ్ అంటే కాంపౌండ్ కంటెన్స్ కంటెన్స్ ఈవెన్ నెంబర్ అన్పేరిడ్ ఎలక్ట్రాన్స్ టూ ఫోర్ సిక్స్ ఇట్లా ఉండాలి ఎలక్ట్రాన్స్ నెంబర్ ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ ఇలా ఉంటే కనుక లోవర్ ఎనర్జీ లెవెల్ లోవర్ ఎనర్జీ లెవెల్ సింగిల్గా ఉంటుంది సింగిల్గా ఉంటుంది అప్పర్ అనేది టూ లెవెల్స్ కింద డివైడ్ అవుతుంది టూ లెవెల్స్ కింద డివైడ్ అవుతుంది ఇంకా క్రామర్స్ డీజన్రెసీ క్రామర్స్ డీజెన్రెసీ అంటే క్రామర్స్ అంటే ఇది కూడా ఇదే సిస్టమ్కి సిస్టమ్ కంటైన్స్ ఏ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్డ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రీ కానీ ఫైవ్ కానీ సెవెన్ కానీ ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక అప్పుడు ఏమంటారు క్రామర్స్ డీజెన్రెసి అంటారు ఇందులో లోవర్ ఎనర్జీ లెవెలు టూ లెవెల్స్ కింద డివైడ్ అవుతుంది అలాగే అప్పర్ ఎనర్జీ లెవెల్ కూడా ఎన్ని లైన్స్ కింద రివైడ్ అవుతుంది టూ లెవెల్స్ కింద రివైడ్ అవుతుంది అన్నమాట ఇది కామర్స్ డిజినరసీ అంటే అండ్ జెడ్ ఎఫ్ఎస్ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ జెడ్ఎఫ్ఎస్ అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ టాపిక్కు జాగ్రత్తగా చదవండి